కొండి యొక్క సౌఖ్యాన్ని పొందుతూ ఉన్నాడు అన్నాడు. శాంతిని పొందవలను అంటే నకామకావి ఈ కోరికలు ఉన్నాయి. అనేక విధములైనటువంటి యొక్క ఈ లౌకిక సంబంధములైనటువంటి కోరికలను కోరేవాడు ఒకప్పుడు కూడా పొందలేడు. ఒకప్పుడు కూడా ఆ శాంతిని పొందవలను అంటే పొందలేడు సుమా. విహాయ కామాయ సర్వాల్పమాశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. విహాయ కామాయ సర్వాల్పమాశ్చరతి నిస్పృహ. కనుక ఇలా కామములన్నిటినీ వదలి విషయ వాంఛలన్నిటినీ కూడా వదలి ఎవడైతే నిస్పృహ వీటి ఎందు అభిలాష లేక నిస్పృహుడై ఎవడైతే చెరుస్తూ ఉన్నాడు నిర్మమో నిరహంకార ఆ మమ అహంకార మమకారములను విడనాడినటువంటి వాడై అహంకార మమకారములు ఆ అహంకారము అంటే నేను అనేది అహంకారం, మమకారము అంటే నాది అనేదంతా మమకారం. ఈ రెంటిలోనే ఉందిరా నాడు వీడికి చావు బ్రతుకులన్నీ కూడా. మానవునికి చావు బ్రతుకులన్నీ కూడా ఈ రెంటిలోనే ఉంది. ఈ రెండే షట్సాలేది అహం నేను నాది. కనుక ఈ రెంటిని కూడా విడనాడుకొని నిరహంకారుడై అంటే ఈ దేహమే నేను అని అనుకోవటం ఒకటి, ఇదంతా నాది అని అనుకోవటం ఒకటి. ఇవి రెండు కూడా ఎవడైతే వదలుకుంటున్నాడు సశాంతి మధిగచ్చతి అట్టివాడు పరమశాంతిని పొందుతూ ఉన్నాడయ్యా అర్జున, పరమశాంతిని పొందగలుగుతూ ఉన్నాడా అట్టివాడు. ఏషాంభీస్థితి పార్థ నైనం ప్రాప్త విముఖ్యతీ బ్రహ్మ నిర్వాణ పృచ్చతీ. ఏషా బ్రాహ్మీ స్థితి. ఈ స్థితి ఉన్నది నేను ఇప్పుడు చెప్పాను. అటువంటి యొక్క విషయం ఆ యొక్క ఆ విధానంలోకి ఎవడు రాగలుగుతూ ఉన్నాడు అది అట్టి ఉనికి సమస్తమైన ఇంద్రియములన్నిటినీ కూడా వాటిని ఉపశమింపజేసి ఆ సర్వేశ్వరుని ఎందు తన యొక్క మనస్సు నెలకొల్పి ఎవడు ఆ ధ్యాన నిర్నిక్షుడై ఆ కామ్యములన్నింటినీ వదలి నిష్కామ కర్మయోగాన్ని అవలంబించి ఉంటూ ఉన్నాడు అట్టి ఆడు అట్టి స్థితి ఉన్నది ఏషా బ్రాహ్మీ స్థితి. ఇది బ్రాహ్మీ స్థితి అంటారు దీని పేరు. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి యొక్క స్థితి. ఇది బ్రహ్మ సంబంధమైనటువంటి యొక్క స్థితి అయ్యా. నైనాం ప్రాప్య విముఖ్యతి. నైనాం ప్రాప్య విముఖ్యతి. ఈ స్థితిని పొందినటువంటి వాడు వాడికి ఒక మోహం లేదు. ఇంద్రియములను జయించి ఆ సర్వేశ్వరారాధనకు నెలకొల్పిన తరువాత పరమశాంతిని పొందిన తరువాత ఇక మళ్ళీ వీడేవి చేయలేవు. ఈ ఇంద్రియములు ఏమి చేయలేవు, ఈ యొక్క విషయ భోగములు కూడా ఏమీ చేయలేవు. ఆ దీన్ని పొందిన తరువాత విముఖ్యతి వాడికి ఒక మోహం లేదు. చెత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణ మృత్యతి. ఈ స్థితిని నిలుపుకోవాలి. ఈ స్థితిని అంతకాలం వరకు కూడా నిలుపుకోవాలి. ఏది ప్రాణములు వదిలేదాకా, ప్రాణములు వదిలేవరదాకా ఎవడైతే నిలుపుకోగలుగుతూ ఉన్నాడో అట్టివాడు బ్రహ్మ నిర్మాణ మృత్యతి. ఆ బ్రహ్మ నిర్మాణం ఉన్నదే మోక్ష రూపమైనటువంటి యొక్క పరమ పదము ఆ దివ్యధామాన్ని పొందుతూ ఉన్నాడయ్యా. ఎవడైతే ఆ యొక్క అంత్యకాలము వరకు కూడా నిలుపుకోగలుగుతున్నాడు అంటే కొంతసేపు చేసి కొంతకాలం మానుకోవడం కాదు మానుకోకూడదు. వారున కొనసాగించుకోవాలి. శరీరములు వదలేవరదాకా ఎవడు అలా సాగించుకోగలుగుతాడో అలా సాగించినటువంటి వానికి ఆ మోక్ష పదవి ఉన్నది. అది చాలా సులభము సుమా. అంటే ఇక్కడ రెండు అర్థములు ఉన్నాయి. ఆ స్థిత్వాస్యాం అంతకాలేపి. అంతకాలేపి అంటే అంతకాలమునందును అని అర్థం.
అంతకాలమునందును అంటే కేవలం అంత్యకాలమునందే మొత్తానికి అంత్యకాలమునందు మాత్రం ఉండి తీరాలి అనగా ఆఖర వర దాకా ఉండాలను అని మిగిలిన సమయములో చేయకపోయినప్పటికీ అంత్యకాలమునందైనా ఉన్నప్పటికీ నీ వాడికి బ్రహ్మ నిర్వాణమే అని ఒక అర్థం ఇస్తున్నది ఆ తత్యే వర దాకా చేయవలసింది అని చెప్పి ఒక అర్థం ఇస్తున్నది అయితే ఇందులో ఏది అంటే రెండు నిశ్చయమేరు రెండు నిశ్చయమే ఎందువలన అంటే వాడికి అటువంటి యొక్క అవకాశం రాలేదు ఏది వాడు 70 సంవత్సరాలు బ్రతికాడు దాని అవకాశం ఎప్పటిదాకా రాలా ఆఖరిలో కలిగింది తెలిసింది ఈ విషయం తెలిసి ఆఖరిలో ఆరంభించి సరైనటువంటి యొక్క గురువుని ఆశ్రయించి ఆ భగవద్ విషయానికి ఉపక్రమించినట్లయితే వాడు కూడా బ్రహ్మ నిర్వాణ వృక్షది ఆ చెప్పినటువంటి యొక్క విధాన ప్రకారంగా నడుచుకున్నట్లయితే వాడు కూడా పోగలుగుతాడు ఇక ప్రథమ దశలోనే బాల్యం నుండే ఆరంభించి చేసినటువంటి వాడు నాడే వాడు ఆఖరి దాకా చేసినట్లయితే ఇక వాడికి అసలు తిరిగేలేదుగా తిరిగేలేదు కానీ ఇక్కడ ఏమిటా అంటే చివరిలో చేయమన్నారు కదా చివరిలో చేసినా మనం కరతేరిపోవచ్చు కనుక ఈ కాలం అంతా ఈ సంసారానికి ఉపయోగించుకుని ఆఖరికి ఎప్పుడు చేద్దాములే అని వాయిదా వేయటం మాత్రం చాలా ప్రమాదము అన్నారు భగవద్ విషయాన్ని యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్ అంటూ ఉన్నది ఆ శృతి యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్ నీకు ఏ క్షణములో విరాగం కలిగిందో ఆ క్షణములో నీ వదిలిపెట్టిపోరా ఇదంతా కూడా వదులుకొని ఆ భగవద్ విషయాన్ని చేయటానికై పోవలసింది ఇలా వాయిదా వేస్తే వీడికి ఆ యాంత్రికాలం ఇప్పుడు వీడికి ఏం తెలుసు వీడికి తెలియదుగా చాలా ప్రమాదం అయిపోతుంది నాడు సంగపడిపోతాడు ఇక అసలు ప్రాప్తించదు కాబట్టి ఏ క్షణములో ఆ వైరాగ్యం కలిగిందో ఆ జ్ఞానోదయం అయిందో ఆ క్షణములోనే పోయి ఆ భగవద్ విషయాన్ని స్వీకరించాలే తప్ప ఎప్పుడో పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు వీళ్ళందరికీ చేసి ఆ సంసారం అంతా ఒక కొలిచి తెచ్చి ఆ తరువాత మనం చేద్దామంటే అప్పటిదాకా వీడు ఉంటాడా ఆయన ఉంటాడని ఎక్కడ ఉంది లేదు ఆ ఏ క్షణములో అయిపోవునో ఓరనో ఉదక మధ్యమునో అన్నాడు ఓరనో వనమునో ఉదక మధ్యమునను ఎప్పుడు పోతుందో ఎక్కడ పోతుందో ఎవరు చెబుతాడు ఊళ్ళో పోవచ్చు ఊళ్ళో ఇంకో ఊరు పోవచ్చు చావులో పోవచ్చు లేక ఏదైనా నీటిలో పడి చావచ్చు ఎలా అయినా ఎక్కడ పడితే అక్కడే ఉన్నదిగా వీటికి ప్రమాదం అందువలన అలా మాత్రం చేయకూడదు అంత్యకాలేపి అన్నారు కదా అంతకాలంలోనే చేతాము అంటే అంతకాలము నుండి వీడి చేయలేడు అసలు చేయటానికి సాధ్యపడదు ముందు బాగా ఈ యొక్క శరీర పాఠం ఉండగానే చేయాలి శరీర పాఠం పోయిన తరువాత ఆ భగవద్ విషయాన్ని మాత్రం ఏం చేయగలుగుతాడు కాసేపు ఆ భగవన్నామాన్ని చేయవలను అంటే ధ్యానం చేయవలనని కూర్చుంటే మరి కూర్చునే స్థితి కూడా లేనటువంటి వాడు ఇంకేం చేస్తాడు కూర్చోడానికి కొంత ఓపిక కావాలి మనస్సు దృఢంగా ఉండాలి అలాంటప్పుడు కానీ ఆ భగవద్ ధ్యానం చేయటానికి సాధ్యపడదు కాబట్టి శరీర పాఠవం కూడా అవసరమే భగవద్ ధ్యానానికి కూడా ఆరోగ్యహీనుడైనటువంటి వాడు ఆ బాధతోనే చేస్తుంటే ఇంకా మనస్సు నిలిపేది ఎక్కడ ఆ సర్వేశ్వరుని ధ్యానం చేసేది ఎక్కడ అదే పీడిస్తూ ఉంటుంది ఆ బాధతోనే సరిపోయాయి కాబట్టి ఆరోగ్యవంతుడై ఆ వయస్సులో ఉండగానే ఆ భగవద్ విషయాన్ని చేయవలే కానీ ఇలా వాయిదా వేసుకొని ఎప్పుడు అంతకాలం ఉన్నప్పటికీ పర్వాలేదు లేమన్నారు కదా అప్పుడు చేసుకుందాము అని మాత్రం భంగపడకూడదు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది సాంఖ్యయోగో నామ ద్వితీయో అధ్యాయ రెండవ అధ్యాయం మూసిపోయింది సాంఖ్యయోగం అంటే సంఖ్య అంటే చెప్పాం కదా జ్ఞానము అని ఆ జ్ఞానము చేత లెక్క చేత తెలుసుకోదగినటువంటి యొక్క ఆత్మ విషయాన్ని యావత్తు కూడా చర్చించారు కనుక సాంఖ్యయోగం అని దీనికి పేరు ఇక మూడవది కర్మయోగాన్ని చెబుతూ ఉన్నారు ఈ ఆరు యోగములు కూడా కర్మషట్కమే ఆరు అధ్యాయముల వరకు కూడా కర్మషట్కమే ఇది కర్మయోగాన్ని గురించి చెప్పినటువంటి యొక్క యోగములే అయితే దాంట్లో కూడా మరి అన్నీ కలిసే ఉన్నాయి అన్నీ కలగోరగంపగా కర్మయోగములు జ్ఞానయోగము భక్తి యోగము
భక్తి యోగములో కర్మయోగము, జ్ఞాన యోగము, జ్ఞాన యోగములో భక్తి యోగము, కర్మయోగము అన్నీ కలిసే ఉన్నాయి. ఆ కారణం చేత ప్రత్యేకంగా కూడా చెబుతూ ఉన్నారు. మూడవది కర్మయోగం. కర్మ విషయాన్ని గురించి చర్చించారు కనుక దీనికి కర్మయోగము అని పేరు. దీంట్లో ఈ ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించవలసినటువంటి యొక్క విధానము యావత్తు కూడా ప్రతిపాదించబోతున్నారు. ఫలమును కోరకుండా చేయమన్నారు కదా, ఆ ఫలమును కోరకుండా ఎందుకు చేయవలయును, ఎలా చేయవలయును? ఆ జ్ఞాని అయినటువంటి వాడు ఎందుకు చేస్తాడు, అజ్ఞాని అయినటువంటి వాడు ఫలమును కోరి ఎందుకు చేస్తూ ఉన్నాడు, జ్ఞాని అయినటువంటి వానికి నిష్కామకర్మయోగం వలన ఏమి ఫలములు సిద్ధిస్తూ ఉన్నాయో? అలా కాకుండా కోరికలు కలిగి ఈ కర్మను ఆచరించినట్లయితే అజ్ఞాని అయినటువంటి వాడు ఏమి బాధలు పుడుతూ ఉన్నాడు, ఆ విషయాన్ని యావత్తు చర్చ చేయబోతూ ఉన్నారు కర్మయోగంలో మూడవ అధ్యాయంలో. అర్జున వాచ. అర్జునుడు అంటున్నాడు, జాయసీ చేత్ కర్మణస్తే మత బుద్ధి జనా అర్జున తత్కిం కర్మణి ఏ ప్రభో, ఆఖరిలో మీరు చెప్పింది ఏమిటి? ఏష బ్రాహ్మీ స్థితి ప్రార్థన ఇదాం ప్రాప్తి విముఖ్యతి. ఇది సాంఖ్యయోగం, జ్ఞానయోగం. ఈ యొక్క స్థితిలో ఉన్నట్లయితే ఒకప్పుడు ఇంకూడా వాడికి అజ్ఞానం అనేది లేదు, అజ్ఞానం అనేది లేదు. బ్రహ్మ నిర్వా స్థిత్వాశ్చామ అంతకాలే దీని ఎందు ఉన్నట్లయితే, అంతకాలమునందు కూడా ఇలా ఉన్నట్లయితే బ్రహ్మ నిర్వాణ వృక్షజి, ఆ బ్రహ్మ నిర్వాణ రూపమైనటువంటి యొక్క మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. అంటే జ్ఞానం, జ్ఞానం గొప్పదని చెప్పారు, జ్ఞానం గొప్పదని చెప్పారు కదా. జాయసీ చేత్ కర్మణస్తే మత బుద్ధే జనార్దన. సాంఖ్యయోగాన్ని చెప్పి ఇది దీని ఎందు ఉన్నట్లయితే చాలా గొప్ప విషయం ఇది. ఆ దీని ఎందు ఉన్నటువంటి వాడు దివ్యధామమును పొందుతూ ఉన్నాడని చెప్పారు కదా. మళ్ళీ మరి నన్ను కర్మ చేయమంటారేమిటి? మళ్ళీ కర్మ కంటే జ్ఞాన బుద్ధి ఉన్నదే జ్ఞానయోగం గొప్పదని చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పి. తత్కిం కర్మణి ఘోరే మౌనియో జయసి కేశవాంగ. ఏమిటయ్యా బాబు, అదేమో గొప్పదని చెబుతున్నా, నన్నేమో ఇది చేయమంటున్నా, కర్మ యుద్ధం చేయమని చెబుతూ ఉన్నావు, యుద్ధమేమో చేయమని చెబుతున్నావు, యుద్ధం చేయటం కర్మయోగం. అన్ని విరమించుకొని సర్వేంద్రియములను కూడా విరమింపజేసి ఉపశమింపజేసి ఆ భగవద్ ఆరాధన చేస్తూ కూర్చోవడం ఏమో మహత్తరమైన ఫలం, మోక్షానికి మార్గం అనేమో చెప్పా. చెప్పి ఇప్పుడేమో నన్ను యుద్ధరంగమునందు ప్రవేశించి యుద్ధము చేయవలసిందని చెప్పి చెబుతావే, ఇదేమిటయ్యా బాబు, అదేమో గొప్పది అని ఒక నోటితో చెబుతూనే ఆ నోటితోనే మరలా తనకి మాలినటువంటి యొక్క కర్మయోగం ఉన్నది, కర్మను ఆచరించవలసింది, యుద్ధం చేయమని నన్ను ప్రేరేపిస్తున్నావే, ఇదేమిటన్నాడు. బుద్ధిం మోహయసీవ మేయేగి తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహ మాప్నుయాక. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. నీవు ఎంతసేపు చెప్పినప్పటికీ కొంతసేపేమో నిష్కామ కర్మయోగం అంటున్నావు, కొంతసేపేమో నిష్కామ కర్మయోగము అంటున్నావు, కొంతసేపేమో బుద్ధియోగం అంటూ ఉన్నావు, జ్ఞానయోగం అంటూ ఉన్నావు. వ్యామిశ్రేణేలా కలిపి కొడుతున్నావు, దాన్ని దీన్ని కూడా కలిపి కొట్టేసేస్తున్నావు. కొంతసేపు అది, కొంతసేపు ఇది. నేను ఏది నిర్ణయించుకోవాలి ఇప్పుడు? అసలు జ్ఞానయోగం గొప్పదని నిర్ణయించుకోవాలనా, లేక కర్మయోగం గొప్పదని నిర్ణయించుకోవాలనా? కొంతసేపు ఏమో కర్మయోగం గొప్పదంటుంటి, కొంతసేపేమో జ్ఞానయోగం గొప్పదంటుంటి, మరి ఏది నిర్ణయించుకోవాలి? బుద్ధి మోహయ సేవమే. అసలే నా బుద్ధి ఎందుకు పరికి రాకుండా కలంగిపోయి ఉన్నది. అటువంటి నా బుద్ధిని ఇంకా మోహ పెట్టావేమయ్యా బాబు, ఇంకా కల్లోలు పెట్టావేంటి, కలవర పెట్టవద్దు.
తదేకం వద నిశ్చిత్యం. కనుక కర్మయోగమనో లేదు సాంఖ్యయోగం అన్నది జ్ఞానయోగమనో, ఇదిగో ఇది మంచిది, కర్మయోగమే మంచిది కనుక ఎత్తండి. లేదు సాంఖ్యయోగమే మంచిది, అన్ని విరమించుకొని ఇంద్రియాన్ని పొంది కూర్చో అని నిశ్చయించి చెప్పు నాకు. ఏదో నిశ్చయించి ఇలా చెప్పొద్దు తలకూర గంపగా, నిశ్చయించి నీవే. ఏది గొప్పదో ఆ ఏ నశ్రేయోహ మాపురయా, దేనివల్ల నేను మేలు పొందగలుగుతాను అది నిశ్చయించి చెప్పు స్వామి. అంతేగాని ఇలా నన్ను కల్లోల పెట్టవద్దు అన్నాడట. తల్లకిందులైపోయాడట అర్జునుడు నరమహర్షి. ఆ అట్టివాడు తల్లకిందులయ్యాయట, ఏదైంది తెలుసుకోలేకపోయాడు. ఆ సర్వేశ్వరుని యొక్క ఆ బోధలో ఆ యొక్క విషయాన్ని పట్టలేక తల్లకిందులైపోయాయట. పట్టలేక అడిగేశాడు చెప్పండి, తేల్చి చెప్పండి, అంతేగాని ఇలా చెప్పవద్దు అని. శ్రీ భగవాను వాచ అంటే అంటూ ఉన్నా. లోకేస్మిన్ వివిధ నిష్ఠాపురా ప్రోక్త భయానక జ్ఞాన యోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగినా. లోకేస్మిన్ వివిధ నిష్ఠాపురా ప్రోక్త మయానక. అర్జున లోకములో రెండు మార్గములు ఉన్నాయ్యా, నేనే ప్రతిపాదించేవాటిని. లోకములు రెండు మార్గములు ఉన్నాయి. ఏమి మార్గములు? జ్ఞానయోగము కర్మయోగము. జ్ఞానయోగం చేతను పొందవచ్చు, కర్మయోగము చేతను పొందవచ్చు సర్వేశ్వరుని ఆ పరమశాంతిని పొందవచ్చు. దేని చేత? జ్ఞానయోగం చేతను పొందవచ్చు, కర్మయోగం చేతను పొందవచ్చు. జ్ఞానయోగి సాంఖ్యాన సాంఖ్యులున్నారే జ్ఞానయో ఏది జ్ఞానమునందు ఆరు తేరినటువంటి వారు ఉన్నారే వారికి జ్ఞానయోగం. కర్మయోగి అని యోగిన మిగిలిన వారికి అందరికీ కూడా కర్మయోగం. కర్మయోగం వెంట పోయినప్పటికీ పరమ పదప్రాప్తే సర్వేశ్వర ప్రాప్తే పరమశాంతి లభించగలరు. సాంఖ్యయోగం వెంట పడిపోయినప్పటికీ ఆ యొక్క పరమశాంతి పొందగలడు సుమా. నకర్మణమనారంభానైష్కర్మ్యం పురుషోయే నన్యసనారేవ సిద్ధిం సమధిగచ్చతి. నకర్మణమనారంభాదు నైష్కర్మ్యం పురుషోయే. కాని దాంట్లో ఆ కర్మయోగములు సాంఖ్యయోగములు రెండు మార్గములే. ఊరికి ఇటు పెరవల నుండి రావాలంటే ఇటు గుండె రావాలి, ఈ రోడ్డు వెంట. అటు భట్టి రోడ్ నుండి రావాలను అంటే ఆ రోడ్డు వెంట రావాలి. మొత్తానికి రెండు కూడా ఇక్కడికే చేరుస్తాయి చావలకి. అలాగే రెండు మార్గములు ఉన్నాయి ఈ యొక్క శాంతిని పొందటానికి. ఏమిటివి? సాంఖ్యయోగము కర్మయోగము. అయితే కర్మయోగమే గొప్పది. సాంఖ్యయోగముల కంటే రెండు మార్గములే అయినప్పటికీ రెంటిల్లో కూడా ఆ కర్మయోగమే గొప్పది అని ప్రతిపాదించగలందులకై ఎదుతూ ఉన్నారట. నకర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్తుతే. నకర్మణ మనారంభాత్, పనులు మానుకున్నంత మాత్రం చేతవాడు నైష్కర్మ్యమును పొందలేడు. పనులు మానేశాడు అంత మాత్రం చేత ఆ నైష్కర్మ్య సిద్ధి ఉన్నది అది పొందలేడు. పనులు మానినంత మాత్రం చేత రాదని. నచ సన్యసన దేవ సిద్ధి సమాధి గచ్చతి. సన్యసించినంత మాత్రం చేత సిద్ధిని పొందలేడు. సన్యసించినంత మాత్రం చేత సిద్ధిని పొందలేడు. ఎందువలన అంటే చాలా ఉంది చేయవలసినటువంటి సతంగం అంతా. అలా చేస్తేనే పొందగలడు, ఇంద్రియ జయమును పొందితేనే పొందగలడు. ఉడికి సన్యసించి కాషాయ వస్త్రములు వేసినంత మాత్రం చేత వాడు సిద్ధిని పొందుతాడా? నేనంతా వదులుకున్నానన్నాడు, బెళ్ళం బిడ్డలు అందరినీ వదులుకున్నానన్నాడు, కాషాయములు వేశాడు,
వేసి సన్యాస ఆశ్రమ స్వీకారం చేశానన్నాడు. అంత మాత్రం చేత వాడు సిద్ధిని పొందలేడు సుమా. ఆ సన్యాస ఆశ్రమంతో రాదు వాడికి. పనులన్నీ కూడా మానుకున్నాను అన్నాడు. మానుకున్నంత మాత్రం చేత నైష్కర్మ్య సిద్ధి లేదు. అదే వాడు చెప్పాడు, తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ. సన్యాసి అయి తలంత శుభ్రంగా నున్నగా చేయించుకున్నాడు. అంత మాత్రం చేత తలపులు బోడులా మనస్సులో రావాలి. అది ఆ మనస్సు బోడిది కావాలి. అంతేగాని ఈ తల తల వెంట్రుకలు తీసినంత మాత్రం చేత కాదురా అన్నాడు. ఎందువల్ల లోపల ఉన్న కల్మషం అంతా అలాగే ఉండి మనస్సునందు ఆ యొక్క మాలిన్యం అంతా కూడా అలాగే అట్టి పెట్టుకొని పైన సన్యాసం వేసుకుంటే ఏ వేసుకుంటే ఏది కాషాయ వస్త్రములు వేసుకున్నంత మాత్రం చేత వాడు సిద్ధిని పొందలేడు. ఆ పనులు మానినంత మాత్రం చేత వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందలేడు సుమా. ఎందువలన అంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు సజ్జ కర్మ కృతు కార్యతే యవశ కర్మ సర్వ ప్రకృతి జై గుణై. నేను జ్ఞానయోగిని, నాకే వీటితో ఏం పని లేదు. నాకు వీటితో గనుక మా నాయనగారి సమయంలో ఓ సాధు వచ్చాడు. వస్తే సాధువు కదా అని చెప్పి భోజనం అది పెట్టించి అట్టి పెట్టాడు. అట్టి పెడితే బాగా తిని పడుకున్నాడు. దట్టంగా తిన్నాడు పడుకున్నాడు. తర్వాత సాయంకాలం మళ్ళీ తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. వీరి దగ్గర ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉండేవాళ్ళు జ్ఞానం. ఆ భగవద్ విషయం చెబుతూ ఉంటే పని అది విన్న కూడా వినకుండా పోయి అవతలకు పోయి పడుకున్నాడు. ఏడ్రా వీడు అసలు సాధువునన్నాడు. సాధువునని భగవద్ విషయం చెబుతూ ఉంటే పని విని ఆనందపడాలి కదా, వినాలి. అది లేకుండా తినటము పడుకోవటం ఈ రెండేనా అని కాకేశారట. కాకేసి ఏమయ్యా నువ్వు సాధువునంటివి, మరి తినటము పడుకోవటమేనా రెండేనా, ఇంకేమి లేదా భగవద్ విషయం ఏది కాసేపు ఆ భగవన్నాము లేకపోతే భజను లేక ధ్యానము ఏదో ఒకటి చేయాలి వింటము. ఆ భగవద్ విషయం ఏది లేకుండా తిని పడుకుంటున్నావు ఏమిటి అసలు నీ పద్ధతి? మాకు అవసరం లేదండి, మేము పెద్ద ఎత్తులోకి వెళ్ళిపోయాం. మాకు ఇవన్నీ అవసరంలా, పెద్ద ఎత్తులోకి పోయాం. మాకు మా గురువుగారు చెప్పాడు, ఆయన రంగావధూత గారని, ఏనుగుల మాదిరిగా తినటమును పీనుగుల మాదిరిగా పడుండటమేరా మీ వంతు అని చెప్పాడు. కనుక ఎత్తులోకి పోయాం మేము, మాకు ఇవన్నీ అవసరం లేదు. ఏనుగుల మాదిరిగా తిని పీనుగుల మాదిరిగా పడి ఉండమన్నాడట ఆ గురువు. అంటే అర్థమైపోలా వాడి స్థితి కావచ్చు, అర్థమైపోయింది. ఓహో అలాగే అట్లయితే నువ్వేమో పెద్ద ఎత్తులో ఉన్నావు, మేమేమో చిన్న ఎత్తులో ఉన్నాం, కనుక నీకు మాకు ఎట్లా కుదురుతుంది? కాబట్టి దయచేయి, ఇక్కడ ఉండటానికి వీలేదు, నీకు తిని పెట్టడం కూడా దండగా, కాబట్టి వెళ్ళిపో, వెళ్ళిపోమంటారా? అవశ్యం. ఏదైనా భగవద్వేషం చేసేవాడు భక్తుడైనటువంటి వారికి అయితే పెడితే ఫలం ఉందని చెప్పి దాంట్లో పెట్టవచ్చు, కానీ నీ పోటీ వాడికి పెట్టడం దండగా, కనుక ఇక్కడ ఇష్టందరూ ఉండటానికి వీలేదు పో. సరేలేండి అని వెళ్ళిపోయా. శాస్త్రి గారని ఆయన బాగా సంపన్నుడు, చాలా కాలం ఊరి మీద పెట్టడం చేశాడు, మహాదర్పం కలిగినటువంటి వాడు. ఆఖరిలో మనసు పోయింది, 100 ఎకరం పోయింది ఆయన, 100 ఎకరం పోయింది. ఎందుకు పోయిందంటే ఇవన్నీ ఎందుకయా అంటే మాకు పనికొస్తే ఇవన్నీ విషయాలన్నీ కూడా ఈ వైదికానికి అన్వయించడానికి కావాలి, లేకపోతే అర్థం ఎలా అవుతుంది? కాదు. ఆయన ఆస్తి 100 ఎకరం, 100 ఎకరం తెల్లటి మా చిన్నతనంలో బాగానే ఉన్నాడు ఆయన. అప్పటికి మనసు పోయిందనుకోండి, కానీ తిరుగుతున్నాడు. మా మేము కూడా ఎరుగుదాం. కోటు వేసేవాడు, తెల్లటి కోడు, తెల్లని పంచెలు కట్టేవాడు, మనిషి కూడా బాగా తెల్లగా ఉండేవాడు, తెల్లని తల కూడా చుట్టేవాడు, తెల్ల గొడుగు
చేతిలో ఆ వంక బెత్తం తీసుకొస్తుంటే ఎదురు రావడానికి లేదు ఎవడూ కూడా అంత భయం 100 ఎకరం ఉంది ఈ 100 ఎకరం చాలక ఆయనకి ఇంకా సంపాదించాలని మిరపకాయల బేరానికి ఉపక్రమించాడు వ్యాపారం వ్యాపారం చేయడానికై ఓ 10,000 రూపాయలతో ఆ గుంటూరులో ఆరంభం చేశాడు ఆరంభం చేస్తే ఆ సంవత్సరం 10,000 వచ్చింది దాండగ ఆ సంవత్సరం 10,000 వచ్చింది దాండగ అంతర్తో విరమించుకున్నా ఏమి బాగుండేది కాదు ఆయన 10,000 రూపాయలు దండగా మనం ఇందులో వ్యాపారంలో తీసుకుపోయి పెట్టేట దానికి కాబట్టి మళ్ళీ ఆ వ్యాపారంలోనే సంపాదించి దాని తీర్చేయాలని చెప్పి ఇంకా 20,000 పెట్టి చేశాడు రెండో సంవత్సరం 20,000 దగ్గరింది మళ్ళీ అదొక 20 ఇదొక 10 30,000 అప్పుడు ఎంత ఉంది భూమి ఖరీదు 300 ఉంది ఎకరం 300 ఉంది మొత్తం 100 ఎకరం సమాప్తం అయిపోయింది ఆగరికి ఏదో వాళ్ళు ఆ అప్పులు పెట్టినటువంటి వాళ్ళు ఆ ఇంత పెద్దగా బ్రతికినటువంటి వాడే మరి అంత కట్టుకుపోతే బాగుండదని చెప్పి ఒక 20 ఎకరం వదిలిపెట్టి మిగిలినంత కట్టుకుపోయారు దాంతో పోయింది మనసు పోయింది మనసు పోయింది మనసు పోయి కూడా చాలా కాలం ఉన్నారు అలా ఏమిటా అంటే 100 ఎకరం చాలా ఏమిటి ఆశ ఆ ఆశ అనేది అలా బాధిస్తూ ఉంటుంది నాడు ఆయన వారింటికి వెళ్తూ ఉండేవాడు మన ఆయన గారు అసలు చెప్పొచ్చింది అది నేను ఎంతసేపు గుర్తు చేసుకుంటున్నా ఎందుకు ఇచ్చాము ఇది అని వారింటికి ఆ భార్యలో ఆయన భార్యలు వాడు మన నాయనగారు శిష్యులు చాలా ఆనందంగా వినేవాడు మంచి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి ఆ పెద్ద భార్య ప్రతిరోజు సాయంకాలం వీరి అనుష్ఠానం అంతా కూడా ఆపేసిన తర్వాత రాయటం ఇదంతా ఆపేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయేవారు వెళితే అక్కడ చేరేవాళ్ళు చాలామంది చాలామంది చేరి వింటుండేవారు ఏదో భగవద్గీత రాత్రి 10 గంటల వరకు చెప్పి అప్పుడు వస్తుండేది చెబుతుంటే ఈయన మాత్రం అక్కడ కూర్చునేవాడు కాదు ఈ శాసయ్య గారు అక్కడ కూర్చునేవాడు కాదు ఇంకా అవతలకు పోయి కూర్చునేవాడు ఆ ఇంటి దగ్గరే ఇది వినిపించకుండా రుచించదుగా తగలబెట్టి ఎంతసేపు దాంట్లో పోయినటువంటి వాడే తప్ప ఈ భగవద్విషయం రుచించదు అందువలన అవతలకు పోయి కూర్చునేవాడు కూర్చుంటే ఇంకా ఇంకొక ఆయన ఎవడో వచ్చాయట ఒక రోజున వస్తే వాడితో వేశాడు ఆలోచన ఆలోచన వేశాడు వేస్తే యువతలు వీరు చెబుతున్నారు వీళ్ళంతా ఆనందపడుతూ 10-15 మంది వింటున్నారు అక్కడ ఎవరో చెబుతున్నారు భగవద్విషయం చెబుతూ ఉన్నారు నేను కూడా అక్కడికి వెళ్తానని చెప్పి లేవుతున్నాడు అయితే నాదేం బాగుండదు నా పురాణం ఏం బాగుండదు నీకు ఏం పురాణం ఎత్తుబాన పురాణం ఈ పురాణం ఎవడెరగడు ఈ లోకంలో సంగతులన్నీ ఇవి నీకు నాకు రావా కనుక ఎందుకయ్యా నీ పురాణం ఎందుకు తగలబెట్టుకోనా నేను కూడా అక్కడికే పోతానని లేచిపోతుంటే అంటాడు ఓహో నువ్వు గ్రంథసాంగుడివేనా నువ్వు గ్రంథసాంగుడివే అట్టయితే ఈయన సాయంకాలం అక్కడికి వెళ్ళే వరకు అక్కడ పడుకునున్నాడు ఈ సాధు ఈ సాధు అక్కడ చేరాడు మొట్టమొదటి ఈయన వెళ్ళగొట్టేస్తే పోయినటువంటి సాధు ఏనుగుల మాదిరిగా తిని పీనుగుల మాదిరిగా పడుకోమని చెప్పాడు మా గురువు అని చెప్పేనే ఆ సాధు అక్కడ ఉన్నాయట ఎవరో చెప్పారు పెట్టే స్వభావం ఉంది వారి దగ్గర ఆ ఇంటి దగ్గరకి అక్కడ వమ్మని చెప్పేవరకు అక్కడ చేరాడు చేరే వరకు వీడు వెళ్తే ఉన్నాడు ఎందుకమ్మా ఈ నటి పెట్టావు ఇక్కడ ఏదో సాధు అని వచ్చాడు నాయన అందుకని సాధువాడి బూడిదే పరమ నివృత్తుడు అయితే వాడికి భగవద్విషయం లేదు ఏదీ లేదు నేను నిన్న మా ఇంటి దగ్గర ఉన్నాడు తేలిపోయింది అది పెట్టడం కూడా అనవసరం అట్లాగా సరేలేండి అంటే అయితే ఈ పూట తెచ్చాడు కదా అలా ఉన్నాయండి అని చెప్పి రెండో రోజున ప్రొద్దునే హెనుగుంటానికి వీళ్ళేది వెళ్ళిపోండి వెళ్ళిపో అటైతే చాలాగా ఒక 5-6 రోజులు ఉందామని వచ్చా కానీ పెట్టను అంటున్నారుగా ఒక అంగవస్త్రం కొనుక్కోవాలి 6 నాలుగు డబ్బులు ఇవ్వండి అన్నమాట 6 నాలుగు ఇచ్చిపో ఈ సందు ఉంటాను వెళ్ళిపో కాబట్టి
లోకములో ఆ జ్ఞానయోగ నిష్ట ఉన్నది చాలా కష్టం. ఎందువల్ల అంటే అది మనకు సహజం కాదు. ఎందువలన నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట కర్మకృతు. కర్మయోగాన్ని మానుకుంటాను నేను, జ్ఞానయోగంలో ప్రవేశిస్తాను అంటే సాధ్యపడదు అర్జున. ఎందువలన ఒక క్షణకాలము కూడా కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. నహి కశ్చిత్ అన్నారట ఎవడు జాతు ఒకప్పుడు కూడా క్షణం ఒక క్షణకాలం కూడా. Thank you.